మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ భక్త జన సంద్రంతో నిండిపోతుంది. భారీ గణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. గణపతిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఆఖరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఖైరతాబాద్ భక్తజన సంద్రంతో నిండిపోతుంది. భారీ గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గణపతిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఆఖరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. ఈ రోజు ఆదివారం కావడం, చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల కోలాహలం భారీగా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు అందరూ కూడా తండోపతండాలుగా గణనాథుడిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఖైరతాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. భక్తులందరూ కూడా మెట్రో రైల్లో సొంత వాహనాల్లో కూడా వచ్చే భక్తులంతా కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో ఈరోజు పూర్తిగా ఇక్కడ మన పరిస్థితి చూస్తే ఇసుక వేస్తే రాలేనంత జనాలు మనకు కనబడుతున్నారు. పోలీసులు కూడా కొద్ది ఒక్కొక్క ఏవైతే క్యూ లైన్లు ఏర్పాటు చేశారో ఆ క్యూ లైన్లో పంపిస్తున్నారు. క్యూ లైన్లు నిండిన తర్వాత మధ్యలో నుంచి కూడా భక్తులని వదిలిపెట్టి ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. త్వర త్వరగా భక్తులు దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి అంచనాలకు మించి ఎక్కువ జనాలు ఈరోజు రావడం, అదేవిధంగా ఈరోజు రాత్రి 12 గంటల వరకు దర్శనాలు నిలిపివేసి తర్వాత నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ ఇప్పటికే ప్రకటించడంతో ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఈరోజు దాదాపు 3 నుంచి 4 లక్షల మంది రాత్రి 12 గంటల వరకు దర్శించుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే హైదరాబాదే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భారీ గణపతిని చూసేందుకు, ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వచ్చి ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ను కూడా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ నుంచి డైవర్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఐమాక్స్, ఖైరతాబాద్, అదేవిధంగా లక్డి కపూర్ ఇదంతా కూడా మొత్తం గణనాథునికి చూడడానికి వచ్చే భక్తుల వాహనాలతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక వెంట వెంటనే భక్తులు దర్శించుకున్న వెంటనే ఇక్కడ రూప్ సహాయంతో భక్తులందరినీ కూడా వెంట వెంటనే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ భక్తులందరూ కూడా తమ సెల్ఫోన్లో భారీ గణనాథుని ఫోటో తీయడం, సెల్ఫీ తీయడంతో నెమ్మదిగా దర్శనాలు జరుగుతున్నాయి. అవి తీయకుండా వెను వెంటనే ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని వెళ్లే విధంగా చూడాలని చెప్పేసి కూడా పోలీసులు భక్తులకు చెప్తున్నారు. కానీ పెద్ద సంఖ్యలో ఈరోజు క్రౌడ్ రావడం, అదేవిధంగా అక్కడ భారీ ట్రక్ కూడా రావడం జరిగింది. రేపు ఉదయం నుంచే నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభించి, ఎందుకంటే వెల్డింగ్ పనులన్నీ కూడా పెద్ద సంఖ్యలో ఉంటాయి, భారీ ట్రక్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత ఆ ట్రక్ మీద భారీ గణనాథుని పెట్టి మళ్ళీ వెల్డింగ్ చేయాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే నిమజ్జనం రోజు 6 గంటలకే షెడ్యూల్ టైం ప్రకారం బయలుదేరితే మధ్యాహ్నం 1 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యే విధంగా ఇటు పోలీసులు కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేయడం జరిగింది. ఉత్సవ సమితి అదేవిధంగా పోలీసులు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం పోయిన సంవత్సరం కూడా చూసాం టైం ప్రకారమే గణేశుణ్ణి నిమజ్జనం చేయడం జరిగింది. ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం అయిపోతే హైదరాబాద్లో మిగతా నిమజ్జనానికి వచ్చే గణనాథులన్నిటికీ కూడా ఫ్రీగా నిమజ్జనం చేసే విధంగా ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా గత ఏడాదిలాగే ఈ సంవత్సరం ఉదయం 6 గంటలకి బయలుదేరే విధంగా, ఎందుకంటే నిమజ్జనం రోజు ఖైరతాబాద్ గణనాథుడికి సెక్యూరిటీ కావచ్చు, భక్తుల తాకిడి కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఎందుకంటే పోలీసులంతా కూడా ఇక్కడే ఫస్ట్ ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్కి గణనాథులన్నీ కూడా నిమజ్జనానికి బయలుదేరే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే డీజీపీ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రూట్ మ్యాప్ను కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే రోడ్డుపై చెట్టు కొమ్మలు అదేవిధంగా రోడ్ రిపేర్లు అన్నీ కూడా పూర్తిగా ఇప్పటికే కంప్లీట్ చేశాం, ఇంకెక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ఈరోజు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక నిమజ్జనానికి కూడా దాదాపు 25,000 మంది పోలీసుల బందోబస్తుని ఏర్పాటు చేశారు. 15,000 మంది హైదరాబాద్ పోలీస్ సిబ్బందితో పాటు ఇతర జిల్లాలకు సంబంధించిన మరో 10,000 మందిని అదనంగా నిమజ్జనానికి బందోబస్తుకు పిలిపించామని చెప్పేసి కూడా
కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక కమాండ్ కంట్రోల్ నుంచి నిత్యం పూర్తిగా ఇటు ఖైరతాబాద్ గణేష్ కావచ్చు, మిగతా హైదరాబాద్ లోని సెన్సిటివ్ ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అయితే ఖైరతాబాద్ గణేష్ దగ్గరే చాలా ఈ రోజు ఆదివారం చివరి రోజు రాత్రి 12 గంటలకు భక్తుల దర్శనం బంద్ చేస్తాం, తర్వాత నిమజ్జనానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి భక్తులు ఎవరు కూడా రాత్రి 12 తర్వాత ఇక్కడికి రావద్దు అని చెప్పేసి ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. చాలా మంది చిన్నపిల్లలు, ఎక్కువగా చిన్నపిల్లలను తీసుకొని వస్తున్నారు, వాళ్ళు కొద్దిగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే వేల మంది భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండడం, కొంచెం వర్షం కూడా కొద్దిసేపు ఇక్కడ 10 నిమిషాల పాటు వర్షం పడడంతో ఒక్కసారిగా ఇక్కడ భక్తులు కూడా వర్షంలోనే దర్శించుకుంటూ ముందుకు కదులుతున్నారు. పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు అంచనాలకు మించి భక్తులు ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇంకా రాత్రి 12 గంటల వరకు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం కనబడుతుంది. అయితే రేపు ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ నిమజ్జనానికి సంబంధించిన వెల్డింగ్ పనులు, ఏర్పాట్లు వాటన్నిటిని కూడా పూర్తిగా ప్రారంభించనున్నారు. కాబట్టి భక్తుల దర్శనం ఈ రోజు రాత్రి 12 గంటల వరకే నిలిపివేస్తామని చెప్పేసి కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. ఇక పోలీసులు కూడా ఈ వెల్డింగ్ పనులన్నీ కూడా వీలైనంత త్వరగా చేయాలి, చేసిన తర్వాత రేపు ఎల్లుండి ఉదయం 6 గంటలకి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఉత్సవ కమిటీకి సూచనలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.